ఈ నెల 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని రాజమండ్రిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు, ఇప్టు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఐఎన్టీయూసి నాయకులు లోడాపారావు, ఏపీఎంఆర్ఎస్యు నాయకులు గుప్తా, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మీపతి ప్రసంగించారు. కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 73 ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. 40 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను యజమానులకు బానిసలుగా చేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలు నిర్మించుకున్న ఎల్ఐసి, బ్యాంక్, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు, నవరత్నాలను ప్రభుత్వం కార్పొరేటర్లకు ధారాదత్తం చేస్తుందన్నారు. నవంబర్ 26న కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఏఐటియుసి నాయకులు ఎడ్ల అప్పారావు, జిఏ రామారావు, బొమ్మసాని రవిచంద్ర, ఎం వీరభద్రరావు, కె రామకృష్ణ, సిఐటియు నాయకులు బి పూర్ణిమారాజు, జనార్దన్, సత్యరాజు, బి రాజులోవా, ఇప్టు నాయకులు నరసింహమూర్తి, కె ఆదినారాయణ, జట్ల లేబర్ యూనియన్ అధికార సభ్యులు రాయవరపు రామారావు, శ్రీనివాస్, వి రాంబాబు, పి ఎరినాయుడు పాల్గొన్నారు. నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ఇండిపెండెంట్ ఫెడరేషన్ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమ్మె పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని కోడ్లుగా మార్చడానికి వ్యతిరేకిస్తున్నాం. అలాగే దేశంలోనే అత్యధిక ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కొంతమంది కార్పొరేట్లకి కట్టబెట్టేదాన్ని వ్యతిరేకించాలని, అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసేదానికి వ్యతిరేకంగాను, అలాగే ఈరోజు మతోన్మాద చర్యలు తీసుకుని ప్రజల మధ్యన చిచ్చుపెట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటికి వ్యతిరేకంగా మొత్తం దేశ ప్రజల్ని ఐక్యం చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ దేశాన్ని నాశనం చేసే నరేంద్ర మోడీ విధానాన్ని వ్యతిరేకించాలని కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేలాగా ఈ యొక్క సమ్మెను ప్రచారంగా ఉపయోగించుకోవాలని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సదస్సు ద్వారా ఈ యొక్క ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం నిర్ణయం చేసింది. నవంబర్ 26 తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రాయం చేయడానికి ఈరోజున సదస్సు జరిగింది. అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలకు రాజమహేంద్రవరంలో ఈ సదస్సు యొక్క నిర్ణయం ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలని విస్తృతంగా ప్రచారం చేసి 26వ తారీఖున కార్మిక వర్గం చేస్తున్నటువంటి సమ్మెని జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు అవి కూడా నిర్వహించాలని, అలాగే 26వ తారీఖున సమ్మె చేసిన కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సభ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి అనేక కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొన్నాయి. సమ్మెను జయప్రాయం చేయడానికి సన్నాహంగా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు నల్లారామ. అబ్దుల్ సలాం.